తమకు భూమి రానివ్వకుండా చేసిన వైసీపీ నాయకులు తమ గ్రామానికి రాకూడదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోట రాజేష్ను సచ్చివేడు నియోజకవర్గం కుక్కంబాకం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊహించని పరిణామంతో స్థానిక నాయకులు సర్దుబాటు చర్యలు చేసినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అండదండలతో స్థానిక వైసీపీ నాయకులు ఎస్సీలు అని కూడా చూడకుండా తమకు భూమి రానివ్వకుండా చేయటమే కాకుండా అక్రమ కేసులు బనాయించి డబ్బులకు అమ్ముడుపోయారని, కావున తమకు న్యాయం చేయనప్పుడు వైసీపీ నాయకులు తమ గ్రామంలోకి రాకూడదని నూకతోటి రాజేష్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు గ్రామస్తులకు నచ్చజెప్పి నూకతోటి రాజేష్ వారితో మాట్లాడుతూ ఈ భూ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి మీ సమస్య పరిష్కారమయ్యేటట్లు చూస్తారని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఒకరే మాట్లాడండి, ఊరికెందుక అన్న ఒక్క నిమిషం అంటే ఊరికి సెట్ భూమి లేదు. అక్కడ ఎనభై ఒకటి సర్వే నెంబర్ లో ఖాళీ గొప్పం ఉన్నది. అది మేము దున్నుకుంటుంటే పోలీసులు వచ్చినారు, నాయుడు వచ్చి నన్ను కొట్టినారు సార్. మేము పేదోళ్ళు సార్, ఎవరికి చెట్టు భూమి లేదు. ఎవరికి సెంటు భూమి లేదు, మాకు ఎవరికి సెంటు భూమి లేదు. 40 ఎకరాలు ఉన్నాయి సార్. మనోళ్ళు పూర్తిగా దాని మీద మేము చూపించిన మేము చేసి పెట్టి వీళ్ళందరికీ ఇంటి వరుస ఇవ్వాలని పత్రాలని చెప్పాం. ఇల్వర్స్ ఇచ్చేటప్పటికి అసైన్మెంట్ కమిటీలు పెడదామని ఆదిమూలం ఊరు చెప్పినాడు. చెప్పడం జరిగింది కానీ మళ్ళీ అది దాన్ని ఆపేసినారు. దాన్ని మళ్ళీ ఆపేసిన తర్వాత దానికి దాన్ని వాళ్ళ ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయింది. ఉంది మనోళ్ళు వేసేసారు, గేనాలు మనోళ్ళు గేనాలు వేసేసినారు. వాళ్ళు రావటం లే, వీళ్ళు పోయి గేనాలు లేరని వీళ్ళ మీద కేసులు పెట్టినారు. వాళ్ళ మీద మనోళ్ళు కేసులు పెట్టినారు, కేసులు నడుస్తున్నాయి. మిమ్మల్ని అడిగేది ఏంటంటే వాళ్ళు మాకు ఏ నాయకుడితో సంబంధం బల్లె, మా ఊరు భూమి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం, మా పట్టాలు ఇస్తారా? అది వాళ్ళు ఇచ్చే హాని చెప్పినారు, మీరు చెప్పినారు. నేను ఖచ్చితంగా నేను న్యాయం చేసేదానికి నేను 100 100% నేను వచ్చేస్తాను. నేను అన్యాయం చేసేదానికి అయితే తోందని సరేనా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు 6 నెలలు అని చెప్పను, కానీ తొందరగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను చేపిస్తాను. మీ స్థలం మీ ఇంటికి వచ్చేటట్టు చూస్తాను. అంతే కదా, ఇంకేం కావాలి చెప్పు? ఏం కావాలి చెప్పు? డౌట్ గా మాట్లాడు.